అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ కనకదుర్గమ్మ శ్రావణ శుక్రవారం భక్తులకు వరలక్ష్మీదేవి అలంకరణలో దర్శనమిచ్చింది. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో కొలువై ఉన్న కనకదుర్గమ్మను శ్రావణ శుక్రవారం దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కనకదుర్గమ్మకు అత్యంత ప్రీతిపాత్రమైన శ్రావణమాసం రెండవ శుక్రవారం రోజున అమ్మవారికి మహిళలు పసుపు కుంకుమలతో ప్రత్యేక పూజలు చేశారు. సౌభాగ్యాన్ని ప్రసాదించే అమ్మవారికి సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి ముత్తైదువులకు వాయినాలను అందించారు. శ్రావణమాసం రెండవ శుక్రవారం రోజున కనకదుర్గమ్మకు ఆర్జిత పూజలైన ఖడ్గమాలార్చన, చండీ హోమం, లక్ష కుంకుమార్చనతో పాటు వివిధ రకాల పూజలు నిర్వహించేందుకు తరలివచ్చిన భక్తులతో ఇంద్రకీలాద్రి కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఈవో కెఎస్ రామారావు ఆధ్వర్యంలో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి ఆశీస్సులు అందుకునేందుకు ఉభయ రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రికి వస్తుండటంతో అమ్మవారి ఆలయ ప్రాంగణం శ్రావణ శోభను సంతరించుకుంది.